హే, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్. నేను ఒక సబ్స్క్రైబరు, నన్ను ఇలా అడిగారు చికెన్ కోసము. మెసేజ్ అయితే పెట్టాను చూడండి, నాకు కామెంట్ చేశారు ఆయన. ఇలా బిర్యానీ చికెన్ తోటి బ్యాచిలర్స్కి ఒక రెసిపీ అయితే షేర్ చేయండి అని చెప్పారు. నేను ఈజీగా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే చికెన్ ఫ్రై పీస్, అలాగే బిర్యానీ పులావ్ అంటాము మా సైడు, ఈ రెండిట్ల కాంబినేషన్తో తినండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే వీకెండ్ వస్తుంది కాబట్టి మీ బ్యాచిలర్స్కి, జాబులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వీకెండ్ అయినప్పటికీ ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవాలనుకుంటారు కదా, ఇలాగ హాఫ్ అన్ అవర్లో ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోండి. పులావ్ చేసుకుని చికెన్ ఫ్రై చేసుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ మాట, అంత బాగుంటుంది. ముందుగా అయితే వీడియోకి వెళ్ళిపోదాము ఎలా చేశానన్నది. హాఫ్ అన్ అవర్లో నేను చికెన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై ఎలా చేశానన్నది చూపిస్తాను. 7:15 అయింది, 7:11. అలాగే నేను ఈరోజు మా పిల్లల కోసమని చికెను రొయ్యలు తెచ్చిపెట్టుకున్నాము. ముందు రోజు నైటే తెచ్చుకున్నాం, మార్నింగ్ స్కూల్కి వాళ్ళకి లేట్ అయిపోద్ది కాబట్టి, అలాగే మా వారి ఆఫీస్కి కూడా టైం సరిపోదు కాబట్టి. నాన్ వెజ్ రోజు నాన్ వెజ్ తినాలి అని అనుకున్న రోజును మాత్రం కంపల్సరీ ఇలా తెచ్చిపెట్టుకుంటాము. మాకు నాన్ వెజ్ తినేది వెనస్డే అండ్ సండే తింటాము. ఈ రెండు రోజుల్లో మేము తెచ్చుకున్నప్పుడు ట్యూస్డే నైటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెను అలాగే రొయ్యలు తీసుకురమ్మని చెప్తే తీసుకుని వచ్చారు. రొయ్యలు బెండకాయ చేయాలా, గోంగూర రొయ్యలు చేయాలా, లేకపోతే గోంగూర చికెన్ చేయాలా అని ఆలోచనలో పడ్డాము. అయితే మా వారు నేను ఇలా డిస్కషన్ చేసుకుంటే మా పిల్లలు వచ్చి మాకు చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ కావాలమ్మా అని అన్నారు. మా పిల్లలు ఇద్దరు కూడాని నైటే అన్నారు. అందుకని చెప్పి పొద్దున్న లేచి నేను ఇలా అయితే రెడీ పెట్టుకుని చేద్దామని చెప్పి చేస్తున్నా. మా వారి కోసము వైట్ రైస్ కడిగి పెట్టేశాను, ఆయన అయితే తినరు, బిర్యానీ ఎక్కువ ఇష్టపడరు. పిల్లల కోసమే బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నా. అలాగే నన్ను ఎవరైతే అడిగారో మన సబ్స్క్రైబర్లో కామెంట్ చేశారు కాబట్టి ఈజీగా బ్యాచిలర్స్ చేసుకునే చికెన్ ఫ్రై అయితే చేసి చూపించేస్తున్నాను. ఇలాగ ఒక కిలో చికెన్ తీసుకుని దాంట్లోకి కుక్కర్లో వేసేయండి, కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసేయండి. వేసేసినాక ఉప్పు కారం కొంచెం ధనియా పౌడరు పసుపు అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండే రెండు టమాటాలు వేసుకోండి. పెద్దవి అయితే ఒకటి చాలు, చిన్నవి అయితే రెండు వేసుకోండి. అలా వేసుకుని బాగా చికెన్కి కలపండి. చికెన్కి ఉప్పు కారం మసాలా బాగా పట్టాలి. కొంచెం ఇందులో మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఉట్టిగా నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు ఉంటే వేసుకోండి. ఇలా టమాటాలు వేసి కలిపి కుక్కర్ అయితే పెట్టేసమాట. కరివేపాకు, మెయిన్ కరివేపాకు కూడా వేయండి, ఆ ఫ్లేవర్ దిగుతుంది మరి, టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కుక్కర్ పెట్టేశాను కదా పొయ్యి మీద, ఇప్పుడు మసాలా అండి. దీనికి కావాల్సింది ఈ మసాలా, లేకపోతే ఫ్రైయే ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మసాలాను చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. మీకోసం నేను వీడియో కోసం అని చెప్పి మసాలా తయారు చేస్తున్నా, లేదు అంటే నాకు ఆల్రెడీ రెడీగానే ఉంది, నేను మసాలా ముందే చేసి పెట్టుకుంటాను, ఎప్పుడూ ఉంటాయి అలాగా. అలాగే మనకి ఇంట్లో చుట్టాలు వచ్చినా బ్యాచ్ ఫ్రెండ్స్ వచ్చినా ఇలా పార్టీ చేసుకోవడం కోసం అన్నమాట ఈజీగా అయిపోతుంది అని చెప్పి రెడీ పెట్టుకుంటాను నేను. దీనికి ఫస్ట్ కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, రెండు నల్ల పొడవు మొగ్గలు, స్టార్ పువ్వు, దాసం చెక్క, మిరియాలు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చికెన్ మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలాను మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వెజ్ కర్రీస్ కూడా ఈ పొడవు యూజ్ చేసుకోవచ్చు అండి, అంత బాగుంటుంది. ఈ చికెన్ మిక్సీ ఏమంటారు, మసాలా మిక్సీ పట్టి లోపలనే చికెన్ అయితే ఉడికిపోయింది. ఒక విజిల్ అయితే చాలు, చికెన్ ఎక్కువ ఉడకబెట్టద్దు, ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ చాలు అన్నమాట. ఒక విజిల్ వేసినాక దించేసి ఇలాగ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ కూడా ఒక గిన్నెలోకి తీయండి. ఇది ఎందుకు తీసాను అన్నది చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసేసేయండి. అందులో వేసేసినాక అదే కుక్కర్లో ఇప్పుడు ఏదైతే చికెన్ ఉడకబెట్టామో అందులోనే వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటరు అలాగే రెండు గ్లాసులు బియ్యం కూడా కడిగేసి వేసేయండి ఆ కుక్కర్లోనే. ఎందుకంటే మీ బ్యాచిలర్స్కి
ఎక్కువ గిన్నెలు అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఈజీగా ఈ రెండు గిన్నెల్లోనే చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుంది అన్నమాట మనకి పని, తొందరగా అయిపోతుంది. ఎక్కువ గిన్నెలు చేసుకున్నా కూడా ఎక్కువ కిచెన్ అంతా చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి, నేను చేసిన విధంగా చేసి చూడండి, మీకే అనిపిస్తుంది అబ్బా ఎంత హాయిగా ఉందని అనిపిస్తుంది. ఎక్కువ గిన్నెలు అవ్వవు, ఏమవ్వదన్నమాట. ఫస్ట్ ఈ రైస్లోకి సాజీరా, కస్తూరి మేతి, అలాగే ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే కొంచెం జాజికాయ దంచి వేసేయండి. కొంచెము సాజీరా కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుని బిర్యానీ ఆకు, ఉప్పు, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోండి, తగినంత ఉప్పు అయితే వేసుకోండి. అలాగే ఒక పేడు నిమ్మరసం పిండేసేయండి దీంట్లోకి. దీంట్లో కావాల్సింది మసాలా ఉండాలి. మనం ముందుగా చేసి పెట్టేసుకుంటే మాత్రం ఆ మసాలా వేసుకోండి. నా దగ్గర ఉందని చెప్పాను కదా, ఆ మసాలా వేసేసుకున్నాను ఈ రైస్లోకి. మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ మసాలా అది కూడా వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్నది వేసేసుకున్నాను అన్నమాట. చూసారంటే ఇలాగ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటా, ముందే పెట్టుకుంటా. ఇలాగ ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటే మనకి కావాల్సినవన్నీ టకటక్క తీసుకుని వేసుకోవచ్చు, ఈజీగా వంట అయిపోద్ది అన్నమాట. అదే సింగిల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకున్నాం అనుకో పని అస్సలు కాదండి. ఇంకా కిచెన్ అంతా పెంట పెంట అవుతుంది, చండాలంగా ఉంటుంది అన్నమాట. ఈజీగా ఇలా పెట్టేసుకోండి. ఈ చికెన్ ఫ్రై ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అప్పుడే కొంచెం సాజీరా అలాగే కొంచెం కస్తూరి మేతి అయితే వేసాను. మేస్తే అయినాక ఆయిల్ చికెన్ పక్కకు జరిపి కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేపండి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపచ్చు, ఎందుకంటే కడాయికి అడుగంటేస్తుంది, మాడిపోద్ది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. అందుకని చెప్పి అలా వేయలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఉప్పు, కారం, పసుపు, మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా, చికెన్ మసాలా, అలాగే కరివేపాకు. ఫ్రెష్గా కరివేపాకు అలా చల్లండి చికెన్ ఫ్రైలోని, ఆ ఫ్లేవర్, ఆ మసాలాది, ఆ కరివేపాకుది మసాలా ఫ్లేవర్ కలిసి ఉడుకుతుంటే ఆ మసాలా వాసన వస్తుందండి అసలు. మనం గాల్లో అలా ఎగిరిపోతామట, అంత టేస్ట్ ఉంటుంది, అంత ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి మీ బ్యాచిలర్స్ అందరికీ కూడా. బ్యాచిలర్స్ ఒక్కరే కాదండో, ఆడవాళ్ళకు కూడా కొంతమందికి ఈ చికెన్ ఫ్రై రావచ్చు రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు చూసి ఆనందించండి, రాలేని వాళ్ళు మాత్రం ఇలాగ ఒక్కసారి అయితే ట్రై చేయండి. చికెన్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోండి అన్నమాట. ఇలాగైతే చికెన్ ఫ్రై అయిపోయింది, అలాగే పక్కన మనం పెట్టుకున్న రైస్ బిర్యానీ కూడా అయిపోయింది. నేనైతే విజిల్ ఒక 3 విజిల్ వేయించుకోండి బిర్యానీకి, చికెన్ వాటర్ పెట్టినప్పుడు. అలాగే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళైతే వేసుకోండి, సరిపోతుంది. నేను కుక్కర్ విజిల్ తీసేస్తున్నాను అనమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా బిర్యానీ చికెన్ ఫ్రై అయితే చేసుకోండి. వీకెండ్ వచ్చినప్పటికి ఇలాగ స్పెషల్గా బిర్యానీ ఫ్రై పీస్ చికెన్ అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మన సబ్స్క్రైబర్ అడిగిన చికెన్ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేసేసాను. చేసుకుని ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీకెండ్లో మాత్రం తప్పనిసరిగా చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.